నమస్తే. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. నవంబర్ నెలాఖరులోగా సీఎంఆర్ రైస్ డెలివరీ పూర్తి చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జైన్. కొలనూరు కనగర్తి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే రమేష్ బాబు, జెడ్పీ చైర్మన్ అరుణా రాఘవరెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తుషార్సాంగ్ గోయల్. చెందుర్తి మండలంలో కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ సత్యప్రసాద్. వేములవాడ 4వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజ్. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, ముస్తాబాద్ సహకార సంఘం చైర్మన్ బాబురావు. బుధవారం రోజున వేములవాడ మూలవాగు ప్రాంతాన్ని స్థానిక మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు మరియు టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టరు సత్యప్రసాద్ పరిశీలించారు. పరిశీలన అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మూలవాగు ఆక్రమించి జరుగుతున్న నిర్మాణాలను వెంటనే నిలిపివేయటమే కాకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినా వెంటనే స్పందించి వాటిపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొంటూ, ప్రభుత్వ భూములను చట్టవిరుద్ధంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రసిద్ధ శైవక్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీటిలో భాగంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామివారికి అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భీమశంకర శర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఎస్సీ ఎస్పీ సబ్లాన్స్ నిధులు 4 లక్షల రూపాయలతో వేములవాడ మున్సిపల్ పరిధిలో 4వ వార్డులో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం రోజున స్థానిక కౌన్సిలర్ మారం కుమార్తో కలిసి మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవీరాజు భూమి పూజ నిర్వహించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని వార్డుల్లో అభివృద్ధి కోసం శాసనసభ్యులు రమేష్ బాబు చొరవ వల్ల క్రమక్రమంగా నిధులు మంజూరవుతున్నాయని, సంపూర్ణ అభివృద్ధి దిశగా మున్సిపల్ పాలకవర్గం పనిచేస్తుందని చైర్పర్సన్ పేర్కొన్నారు. వారి వెంట వైస్ చైర్మన్ మధు, రాజేందర్, వార్డు ప్రజలు ఉన్నారు. చెందుర్తి మండలంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా పలు గ్రామాల్లో ప్రత్యేకంగా వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. దీనిలో భాగంగా బుధవారం రోజున వ్యాక్సిన్ కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ మూడపల్లి గ్రామంతో పాటు చెందుర్తి తదితర ప్రాంతాల్లోని కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని, మిగిలిన ఉన్న వారిని గుర్తించి వారందరికీ అందేలా చూడాలని సూచించారు. అంతేకాకుండా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అదనపు కలెక్టర్ వెంట డిఎంఎన్హెచ్ఓ సుమన్ మోహన్ రావు, ఎంపీడీఓ రవీందర్, వైద్యాధికారి డాక్టర్ మసూద్ అహ్మద్, సర్పంచ్ అంజిబాబు, వైద్య సిబ్బంది ఉన్నారు. సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలం కోరెం సింగిల్ విండో పరిధిలో ఉన్న కోరెం, అనంతపల్లి, దుండ్రపల్లి, మల్కాపూర్ తదితర గ్రామాల్లో చైర్మన్ రెడ్డి కిషన్ రెడ్డి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్తో కలిసి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు మేలు చేకూర్చే విధంగా వారికి గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతేకాకుండా ధాన్యం తరలించడానికి ముందుగానే వాటిలో తేమ శాతం తప్ప తాలు లేకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ మధు, వైస్ ఎంపీపీ నాగయ్య, సర్పంచులు కరుణ, సత్యనారాయణ రెడ్డి, నరేష్, ఎంపీటీసీ మమత మరియు వంగర వి సింగిల్ విండో డైరెక్టర్లు పులి హనుమాన్లు, స్వామిరెడ్డి, కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు.
తెలియజేస్తుంది. పిల్లివిండో ఆధ్వర్యంలో పడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలలో రైతు పక్షపాతి అయినటువంటి కేసీఆర్ గారి సూచన మేరకు ఈరోజు పడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వైస్ చైర్మన్ గారు మరియు డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, యువకులు, అమాలి వాళ్ళు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ టైం కంటే ఈ టైము ఈసారి 72 రూపాయలు క్వింటాల్కు గవర్నమెంట్ ఎక్కువ ధర ప్రకటించడం జరిగింది. 1960 రూపాయలు మొదటి గ్రేడు, సెకండ్ గ్రేడు 1940 రూపాయలు. దీన్ని రైతులందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఈరోజు బోయినపల్లి మండలం కోరెం సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలోని అనంతపల్లె, కోరెం, దున్నపల్లి మరియు మల్కాపూర్ గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వెల్లివీస్తున్నాయంటే మరి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి కృషి మరి అమోఘమైంది. మన భారతదేశ చరిత్రలోనే ఈ మన రైతు తెలంగాణ రైతు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎటు చూసినా పచ్చదనము, ఎటు చూసినా నీరు, మనకు కోనసీమ లెక్క మన మెట్ట ప్రాంతమైన చొప్పదండి ఈరోజు కాళేశ్వరం నీళ్ళతో ఉన్నది. ప్రతి పంటను మా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలలో వాటిని సద్వినియోగం చేసుకొని మరి మద్దతు ధర కూడా ఈసారి పోయినసారి కంటే ఎక్కువ. కోన్రాపేట మండలం కొలనూరు కనగర్తి గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం రోజున శాసనసభ్యుడు రమేష్ బాబు జెడ్పీ చైర్మన్తో కలిసి ప్రారంభించారు. అన్ని గ్రామాలలో ఎక్కడికక్కడ రైతుల సౌకర్యార్థం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, 1,15,000 కేంద్రాలను ఈ సంవత్సరం పెంచినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, సాగునీరు సౌకర్యం పెరగటం వల్ల రాష్ట్రం మొత్తం పచ్చగా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, వ్యవసాయ సొసైటీ చైర్మన్ బండా నరసయ్య, రామ్మోహన్ రావు, వైఎస్ఎంపీపీ సుమలత, సర్పంచులు యమునా, భారతి, బాబురెడ్డి, లక్ష్మి తదితరులున్నారు. నవంబర్ 12వ తేదీ బాస్కర్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన చిన్నారులు నిక్షిత, జెస్సికా, జోయల్, ఆరాధ్య, షెరాన్ ఎంపికైనట్లు కిక్ బాక్సింగ్ కోచ్ అక్కినపల్లి వినోద్ తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నికైన చిన్నారులను కోన్రాపేట సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ అభినందించి జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ జిల్లా అధ్యక్షులు వినోద్, కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ దండు ఎల్లవ్వ, ఐలయ్య తదితరులున్నారు. సెలెక్ట్ అయినటువంటి చిన్నారులు నిక్షిత, జోయల్, జెసి, ఆరాధ్య, ఈ నలుగురు పిల్లలు కూడా మన కోనాపేట మండలంలోనేటువంటి చిన్న మూలమైన గ్రామం నుంచి, ఎగ్లాస్పూర్ గ్రామం నుంచి సెలెక్ట్ అవ్వడం మనకు అభినందనీయం. ఎందుకంటే మనకి ఈ చిన్న గ్రామం నుంచి కూడా పిల్లలు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి సెలెక్ట్ కావడం అనేది చిన్న విషయం కాదు. నేను వచ్చిన నుంచి వీళ్ళు చూస్తున్నాను. అంతకుముందు కూడా ఇలా కోచ్ అయినటువంటి వినోద్ కూడా వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి పిల్లల్ని స్టేట్ లెవెల్లో సెలెక్ట్ చేయడానికి ఆయన కూడా చేసిన కృషి అభినందనీయం. వాళ్ళు కూడా చాలా వసతులు ఉండి ఆ వసతులలో ఉన్న కూడా సెలెక్ట్ కాలేదు. కానీ మన ఈ గ్రామంలో ఉన్న చాలని వసతులతోటి కూడా మన వినోద్ ఇంత కష్టపడి వీళ్ళు పిల్లల్ని స్టేట్ లెవెల్లో సెలెక్ట్ చేయడం నేను కూడా చాలా అభినందిస్తున్నాను. కాబట్టి ఇంకా ఈ ఊరు నుంచి వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఇంకా చాలామంది పిల్లలు ఓన్లీ బాక్సింగ్ కాకుండా ఇతర క్రీడల్లో కూడా వాళ్ళు అన్ని గేమ్లలో కూడా ఈ ఊరు నుంచి ముందుకుంటారని చెప్పేసి మొదటి నుంచి నేను వచ్చిన ఈ విలేజ్లో కూడా చాలా పిల్లలు చురుకుగా ఉంటున్నారు. వీళ్ళందరూ ఈ గ్రామం చూడడానికి సైలెంట్గా ఉన్న ఇట్లా ఇలాంటి దాంట్లో కూడా చాలామంది ఉన్నారు. ఈ ఊరిలో ఇంతకుముందు కూడా కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ చిన్న గ్రామం అయినా కూడా నాకు చాలా ఈ విలేజ్ కాస్త ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది నాకు. కాబట్టి ఈ విలేజ్లో ఇంకా చాలామంది పిల్లలు ఈ విధంగా ముందుకెళ్తూ ఆ దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను ఈ విధంగా అవకాశం ఇచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మంగళవారం రోజున సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో రైతులకు వరి విత్తనాలు అమ్మరాదని, అమ్మిన వారిపై కేసులు పెట్టాలని కఠినంగా హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేసిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో వరి పండిస్తే ఉరి అనే చందంగా అధికారుల తీరు తయారయ్యిందని, దీనిపై ముఖ్యమంత్రి కూడా స్పందించాలని కోరారు.
ఈ క్షణం నుండి సిద్దిపేట జిల్లాలో ఎవరైనా వరి విత్తనాలు అమ్మితే ఆ షాప్ ని సీజ్ చేసి క్లోజ్ చేయడమే కాదు, నేను జిల్లా కలెక్టర్ గా ఉన్నంత వరకు ఆ షాప్ కి పర్మిషన్ ఇవ్వను. ఎవరైనా ప్రజాప్రతినిధితో గానీ అధికారులతో గానీ ఫోన్ చేపిస్తే ఆ షాప్ కి 3 నెలల వరకు పర్మిషన్ ఇవ్వరు. ఖబర్దార్, ఇక మీదట చీల్చి చెండలుడే. ఈ విషయంలో హైకోర్టు ఆర్డర్స్, సుప్రీం కోర్టు ఆర్డర్స్ నేను లెక్క చేయను అంటూ స్వయాన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ద్వారా నేను కొన్ని ప్రశ్నలు అడగ తెలుసుకున్నాను. అయ్యా కలెక్టర్ గారు, మీరు ఒక గౌరవప్రదమైన హోదాలో ఉండి అత్యున్నత న్యాయస్థానాలపై ఈ విధంగా చులకన భావంతో మాట్లాడడం మీకు ఎంతవరకు కరెక్ట్? ఇలా మాట్లాడడం ద్వారా మీరు సమాజానికి, మీ తోటి ఉద్యోగులకి, ప్రజలకి మీరు ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? ఈ తెలంగాణలో రైతులు తమ పొలంలో ఏ పంట పండించుకోవాలనే ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోలేని పరిస్థితుల్లోకి నెట్టవేయడం జరిగిందా? ఇది స్వయం పాలన, నియంతృత్వ పాలన. గతంలో గోనె సంచులు అందక, యూరియా ఫెర్టిలైజర్స్ అందక తూకంలో అవకతవకలు జరిగి మార్కెట్ యార్డులలో నెలల వ్యవధిలో నెలల కొద్ది ధాన్యం ఉన్న వర్షానికి తడిచిన పట్టించుకున్న పాపాన పోలేదు, అటు ముఖాన చూసిన పాపాన పోలేదు, అలాంటి నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు వరి పండించే రైతులపై, వరి విత్తనాలు అమ్మే దుకాణ యజమానులపై ఉక్కుపాద మోపడం ఎంతవరకు కరెక్ట్? సో ఈ వీడియో ద్వారా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఏదైతే అత్యున్నతమైన న్యాయస్థానం ఉద్దేశిస్తూ చులకన భావంతో కూడిన వ్యాఖ్యలు చేశారో వెంటనే వాటిని వెనక్కి తీసుకొని రైతులకు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ పోతిరెడ్డి రాజశేఖర రెడ్డి, అధికార ప్రతినిధి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్. రాష్ట్రంలో 18 సంవత్సరాల వయస్సు నిండి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓటర్ ధృవీకరణ, ఓటర్ జాబితా తయారీ, గరుడ యాప్ నిర్వహణలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటర్ల నమోదుకు జనవరి 1, 2022 ప్రామాణికంగా తీసుకుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. జిల్లాలో ఓటర్ జాబితా నమోదు ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సైతం గరుడ యాప్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గరుడ యాప్లో పోలింగ్ స్టేషన్ వివరాలు, వాటి రూట్ మ్యాప్ సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని, వీటికి సంబంధించి బూత్స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో ఉన్న ఈవీఎం గౌడన్లను ప్రతి మాసం తనిఖీ చేయాలని ఆయన సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి శ్రీనివాసరావు, ఎన్నికల డిటి రెహమాన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైస్ డెలివరీ నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. 2020-21 యాసంగి పంట మిల్లింగ్ విషయంపై అధికారులు, రైస్ మిల్లర్లతో బుధవారం రోజున సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వేగంగా చర్యలు తీసుకోవాలని, రైస్ మిల్లులను పూర్తి సామర్థ్యం మేరకు నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజు 24 గంటల పాటు మిల్లింగ్ చేసి గడువులోగా బాయిల్డ్ రైస్ డెలివరీ పూర్తి చేయాలని తెలపడంతో పాటు నాణ్యతపై రాజీ పడవద్దని అన్నారు. సమావేశంలో ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరికృష్ణ, జితేందర్ రెడ్డి, ఎఫ్సిఐ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. ప్రతి ధాన్యం గింజలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు సహకరిస్తే వారికి అన్ని సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముస్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాబురావు అన్నారు. సొసైటీ పరిధిలోని 8 గ్రామాలలో బుధవారం రోజున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధాన్యం తరలించడానికి ముందు ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ సెంటర్లను వినియోగించుకుని పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆధార్ నెంబర్ ఆధారంగా ఓటీపీ వస్తుందని, దీన్ని రైతులు గమనించాలని కోరారు. రైతులు, మరి అక్కడ ఉన్నట్టే సమాజ సోదరులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలి. సహకరించినట్టయితేనే మనము ఈ వరదను కొనుక్కోవడానికి, తర్వాత అక్కడికి మనము ఎప్పటికప్పటి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చేసినట్టయితేనే రేపు ప్రారంభం కాబోతున్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి సవివరంగా చర్చించడం జరిగింది. మా యొక్క సిబ్బందితో సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు ఆవనూరు గ్రామంలో ఈ యొక్క
పోతుకల సహకార సంఘం కేంద్రం యొక్క మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమవుతుంది. 9:30 చుట్టపల్లి, 10:00 రామలక్ష్మణపల్లి, 10:30 కొండాపూర్, 11:00 ఊడూరు, 11:30 మద్దికుంట, 12:00 పోతుకల్, 12:30 గన్నవారిపల్లి మరియు కొండాపూర్ 8 కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి రేపు సిద్ధం చేయబోతున్నాం. ఇప్పుడు కొత్తగా ఒకటి ఏంటిదంటే, ప్రతి రైతు PPS.telangana.gov.inలో ఆ యొక్క ఫార్మర్ సైట్లో తమ యొక్క పేరును నమోదు చేసుకోవాలి. ఏఈఓ సర్టిఫికేషన్ కూడా తప్పనిసరి చేశారు. కంపల్సరీ ఏఈఓ సర్టిఫికేషన్ రైతు యొక్క ధాన్యాన్ని చేసిన తర్వాతనే అది మీ ఇల్లుకు పంపించడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ ఏఈఓలకు సహకరించాలి. మా యొక్క రైతు ఏది ఇన్ఛార్జీలు ఉన్నారో సెంటర్ ఇన్ఛార్జ్ వాళ్ళకు కూడా సహకరించాలి. మేము సెంటర్ ఇన్ఛార్జ్లకు సిద్ధంగా ఉంటాం. వాళ్ళ పట్ల కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. మేము రైతుల పట్ల కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తామని చెప్పి పాలకవర్గ సభ్యులకు మేమందరం కూడా మూకుమ్మడిగా ఇప్పుడే చర్చ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.